চার ঘন্টা বসে ম্যাচ জিততে পারো। చిట్టి తెల్లారి తాను ఇప్పటి సంవత్సరం అవుతుంది సార్, ఎలక్షన్ కూడా వచ్చింది మధ్యలో లక్ష్మి కొడిమ్యాల్. మీకు ఎక్కడ వచ్చింది డబుల్ బెడ్రూమ్? దొంగల మరి చెప్పు మీతో విషయం. ఇక మాకు ఇల్లు లేవు, బాగా ఇబ్బంది అవుతుందంటే మాకు వెళ్ళినాయి, డ్రాలు వెళ్ళినాయి, ఆ ఇండ్లు కట్టి ఇప్పుడు ఏడాదవుతుంది, శంకుస్థాపం అయిపోయింది, రిబ్బన్ కలిగేసి సంవత్సరం నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్నాం. ఇక మేము ఒక ఇంటోళ్ళమే ఉంటున్నామని ఒకళ్ళు ఒకళ్ళు అందరు బాధలు కొద్దీ ఉన్నారు కాబట్టి ఆ ఇంటి వాళ్ళు ఎలగొట్టిన కొద్దీ మళ్ళీ ఒక 15 కుటుంబాలకు వచ్చి కరెంట్ లేదు, బాగా కొంచెం ఇబ్బంది అవుతుంది. రోజు ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడు ఎవరు ప్రారంభించారు? శోభక్క రిబ్బన్ కట్ చేసింది 8 నెలలు అవుతాయి. ఇక అప్పటి నుంచి ఇవరి దాకా మేము ఉంటున్నాం, బాగా ఇబ్బంది లేపాలి, కిరాయిలు కట్టలేము, 2 నెలలకు 2000 రూపాయలు ఇబ్బంది అవుతుందని వచ్చున్నాం. ఇక ఎవరి ఇల్లు వాళ్ళకి అలోడి చేస్తారని చూస్తున్నాం. ఆ ఇండ్లన్నీ అంత గలీజ్ చేస్తారు, వాళ్ళు ఇల్లు వస్తారు కార్లల్లో ఓలోలో వస్తారు, భయపడుతున్నాం తెల్లందాకా పోయేమన్నా అంటే మమ్మల్ని ఏం చేస్తారు అని. ఒక 2 ఇండ్లలోనే ఉండి మొన్నటి దాకా, ఇప్పుడు 20 కుటుంబాలు అయినా కొద్ది అత్తలేరు కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, ఎవరి ఇళ్ళకి ఇస్తే కరెంటు అన్నీ పెట్టుకుంటాం, చెట్లు చేమలు పెట్టుకుంటాం, కొద్ది చెట్లు పెట్టుకుంటే ఎవరి గాలి వాళ్ళకి మంచిగా ఉంటుంది, ఇండ్లు మా ఇండ్లు మా కలవడి చేస్తారని మేము సార్ దగ్గరికి వచ్చాము. Thank you.